फ्रेंड्स वेलकम बैक टू कारंपुड़ी फ्लैग इरोज़ मन स्पेशल मैंगो राइस खीर चाला टेस्टी गा उंटुंदी चाला ईजी गा चेसुकोवच्चु चाला डिफरेंट गा उंटुंदी इदी रमजान टाइम लो मुस्लिम्स एक्कुव चेसुकुंटू उंटारंटंडि उपवासालु अप्पुडु चाला बागुंटुंदी टेस्ट कूडा चाला सूपर चाला ईजी गा चेसुकोवच्चु अदि एला चेसुकोवालो चूसेदाम ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసేసి నీళ్లు పోసి పక్కన పెట్టేసండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత మిక్సీ జార్లో ఈ బియ్యం వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ పోసేసి కొంచెం రవ్వగా ఉండేటట్లు మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక హాఫ్ లీటర్ చిక్కటి క్రీమ్ పాలు పోసేసి అది చక్కగా పొంగేంత వరకు ఉంచిన తర్వాత మన రైస్ మిక్స్ ఉంది కదా ఆ రైస్ మిక్స్ తీసుకొని దాంట్లో యాడ్ చేసేద్దాం. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 to 7 మినిట్స్ మధ్య మధ్యలో కలబెడుతుంది. కలబెట్టకపోతే ఉండలు కట్టేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఉండలు కట్టిందనుకోండి ఒకవేళ మన ఇంట్లో కవ్వం ఉంటుంది కదా కవ్వం పెట్టి మధ్య జిలికినట్టు చిలికేసేయండి. అసలు ఉండలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్ అండి. ఇలా రైస్ పట్టుకొని చూసామనుకోండి 7 మినిట్స్ తర్వాత మెత్తగా ఉడుకుంటుంది. అట్లా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా అదే కొలతోటి బెల్లం తురుము వేసేసి మీకు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. ఇలా చక్కగా కలపండి. మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోండి. ఇట్లా ఇది కూడా 5 to 10 మినిట్స్ వరకు ఉంచాలనుకోండి. చక్కగా మంచిగా బెల్లము పాలకి రైస్కి పట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అందులో ఒక మామిడికాయ చెక్క తీసేసి మిక్సీ జార్లో వేసి మంచి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మామిడికాయ గుజ్జును తీసుకుని వచ్చి స్టవ్ మీద పెట్టి పాల మిక్స్లో వేసేసి అలానే ఒక హాఫ్ స్పూన్ యాలక్కాయ పొడి వేసేసి మంచిగా కలపండి. సిమ్లో పెట్టుకోండి. చక్కగా ఒక 5 మినిట్స్ ఉంచేసి దాంట్లో నెయ్యి కావాలని చెప్పాను కదా నెయ్యి కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసేస్తాను. నేనైతే ఈసారి నెయ్యి లేకుండా చేద్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడప్పుడు నెయ్యి లేకుండా కూడా చేస్తూ ఉంటానండి. నెయ్యి లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత దించేసేయండి. దించే ముందు మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోండి. నేనైతే చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి. అసలు ముందు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చిల్డ్గా తింటేనే దీని టేస్ట్ అండి. వేడివేడిగా తింటే అదో రకం టేస్ట్, చిల్డ్గా తింటే మరో రకం టేస్ట్. నాకైతే చిల్డ్గా తింటమే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా. అసలు తింటే నెయ్యి కూడా వేయలేదు కదా, చిల్డ్గా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దాన్ని డ్రై ఫ్రూట్స్ అలానే లాస్ట్ ఫైనల్గా కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసేసానుకోండి, నోటికి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు చాలా ఆనందంగా ఉంటుందండి తింటూ ఉంటే. ఈ వీడియో నచ్చిందా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేశారనుకోండి ఆల్ ఆప్షన్ వస్తుంది, అదే క్లిక్ చేశారనుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారనుకుంటానండి. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందుంటుంది మీ శ్రీదేవి.